Eu já o conheci. Me diga a petição da vossa mãe, por favor. E agora, urte na quei? Toma na? Na quei, Antônio? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎస్సి 2008లో నష్టపోయినటువంటి అభ్యర్థులకి తక్షణమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని మేము గత 14 సంవత్సరాల నుండి ప్రాధేయపడుతున్నాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక మార్లు ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రాధేయపడడం జరిగింది. అయితే గత 6 నెలల క్రితం 27/9/2022 నాడు మాకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వీళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకులు మా సమస్యను పట్టించుకోకుండా మమ్మల్ని మేము ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా కూడా మా యొక్క సమస్యను పరిష్కరించకుండా వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరించి ఈ యొక్క 14 ఏళ్ల యొక్క సమస్యకు పులిస్టాప్ పెడతారా లేదా అని చెప్పేసి మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చేయట్లేదు. కాబట్టి మా సమస్యను పరిష్కరించకపోతే సామూహిక ఆత్మహత్యలకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, ఇప్పటికైనా మా యొక్క సమస్యను పరిష్కరించండి. మీరే 2016 సంవత్సరంలో వరంగల్ వేదికగా మీరు స్పష్టంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అదే సందర్భంలో 2017 సంవత్సరంలో అప్పుడున్నటువంటి క్యాంప్ ఆఫీస్లో మీరు మా అభ్యర్థులను పిలిపించుకొని సుమారు ఒక 5-6 గంటలు చర్చలు జరిపి ఇక్కడే ఉండి మీరు ఉద్యోగాలు తీసుకొని పోండి అని చెప్పేసి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారా? ఏం పాపం చేశామండి ఈ